తీసుకెళ్లాల్సి వస్తే తీసుకెళ్లాల్సి వస్తే మెరుగైన చికిత్స అందించడానికి తీసుకువెళ్ళండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో అందరినీ ఆదుకోవాల్సిందే, వారి కుటుంబాలు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది అంటూ చెప్పడమే కాదు చేస్తున్నారు కూడా. అయినా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే 100% ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్పినా చెప్పకపోయినా ఆయనకి యాక్చువల్ గా సీఎం గా ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడాలో, సీఎం గా ఉన్నప్పుడు ఏం చెయ్యాలో అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా కాదు, కేవలం ఒక ఎమ్మెల్యే. సరే ఎమ్మెల్యే స్థాయి కాదు కదా, కొన్ని పార్టీలో ఒక కార్యకర్తకైనా సరే మైక్ ముందుకు వచ్చి ఏదైనా మాట్లాడచ్చు, బట్ ఎవరికి చెప్పాలి నువ్వు? నీ మాటలకి ఎంత క్రెడిబిలిటీ ఉంటది? అంటే ఆల్రెడీ పనిలో ఉండి, మీకు ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్తాను నేను, హుద్దుద్దు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా వర్క్ చేశారు, క్రైసిస్ మేనేజ్మెంట్ వరకు. అప్పుడు ఒక సీఎం పదవిలో ఉన్న ఆయన 24 గంటల్లో 1 గంట కూడా రెస్ట్ లేకుండా అక్కడే ఉండి, వైజాగ్ లోనే ఉండి హుద్దుద్దు వచ్చినప్పుడు ఎలా అంతా సెట్ చేశారు అని అంటానికి వరల్డ్ మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ అంటే సెట్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి. ఈయన వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు ఏమని, నువ్వు పొల్యూషన్ బోర్డు చూసుకో, నువ్వేం పీకావు, మేము వచ్చి 2 నెలలే అయింది. మీరు ఇందాక కూడా చెప్పారు ఆల్రెడీ ఇందు ముందు 2023లో కూడా పొల్యూషన్ బోర్డు దీంట్లో పర్టికులర్ ఇది ఏదైతే ఇప్పుడు పేలిందో అక్కడే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ మీకు కాషన్ ఇచ్చినా సరే పట్టించుకోకుండా అన్నిటికీ విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చేసి నిద్రపోయి కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. ఈయనే ఇంతకుముందు చెప్పాడు ఏముంది, నేను కళ్ళు మూసుకున్నాను 5 ఏళ్ళు అయిపోయింది మన ప్రభుత్వం, రేపు మళ్ళీ కళ్ళు మూసుకుంటాను అని చెప్పి. అంటే అప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోయి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏ యాక్షన్ తీసుకోకుండా, మనకి గుర్తుంటే ఎల్జీ పాలిమర్స్ అప్పుడు కూడా ఈయన చేసింది సీఎం గా ఉండి నువ్వు చేసింది ఏంటయ్యా అంటే ఎయిర్పోర్ట్ లో దిగి ఒక అరగంట అక్కడ నించుని యాజమాన్యాన్ని ఆ ఎయిర్పోర్ట్ కి పిలిపించుకొని అక్కడ మాట్లాడి వాళ్ళకి ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకంతే. అంటే అక్కడతో ఆయన బాధ్యత అయిపోయింది అనుకున్నాడు. దాని తర్వాత జరిగిన అక్కడ సరిగ్గా జరగట్లేదు, గవర్నమెంట్ సరిగ్గా తీసుకోవట్లేదు అని చెప్పి ఎవరో ఒక ఆవిడ రంగనాయకమ్మ గారు అని ఒక ఆవిడ పోస్ట్ పెడితే, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆవిడ ఎంత టార్చర్ చేశారండి, ఆవిడ ఎంత ఇబ్బంది పెట్టి ఆవిడని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఇంత సన్నాసోళ్ళు ఇలాంటి హిస్టరీ పెట్టుకుని మీరు వచ్చి ఇప్పుడు మాకు నీతులు చెప్తుంటే అసహ్యం వేస్తుంది. అండ్ ఇందాక మీరు అన్నారు చెక్లు స్వయంగా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారని, ఆల్రెడీ చెక్లు ఇష్యూ అయిపోయినాయండి. అండ్ ఆల్రెడీ నిన్న లాస్ట్ నైట్ నాకు తెలిసి ఆన్లైన్ లో కూడా ఆయన పంపించడం కూడా జరిగింది చాలా మంది వరకు. అండ్ ఏదైనా ఉన్నా కూడా ఆయన చెప్పినట్టు 2-3 వారాలతో పనిలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ 2-3 డేస్ లో అయిపోద్ది. అంటే మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు గమనించుకుని అంటే అమర్ రాజా ఫ్యాక్టరీస్ అప్పుడు సిగ్గు సరం వదిలేసేసి ఇంకేముంది ఈ ఫ్యాక్టరీలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఒక లెడ్ అనే కాంపోనెంట్ వల్ల చుట్టూ నివసిస్తున్న ఫ్యామిలీస్ కి ఇబ్బంది ఉంటుంది అందుకే మేము ఒప్పుకో అని చెప్పి ఎంత టార్చర్ చేశారండి. ఆ కంపెనీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలా చేశారు, ఇలాంటి ఎన్ని చేశారు అంటే ఆయన ఏంటంటే సెలెక్టివ్ బ్లైండ్నెస్ లాగా ఏంటంటే కక్ష కట్టుకొని ఏ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దేన్ని మనం టార్చర్ చేయాలి, దేని వెనకాలైనా బై మిస్టేక్ టీడీపీ వాళ్ళు కానీ ఎవరైనా చౌదరీస్ కానీ ఇంకేదైనా కాస్ట్ బేస్డ్ లేకపోతే పార్టీ బేస్డ్ అంతే. ఈ సెలెక్టివ్ గా నువ్వు టార్చర్ చేసి ఆ రోజు నువ్వు మెజర్స్ తీసుకున్నప్పుడు మరి ఈ కంపెనీ ఏమైంది, 2023లో నీకు రిపోర్ట్ వచ్చినప్పుడు ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు మరి నువ్వు ఏం పీకావు ఆ రోజు కూర్చొని, ఎందుకు 5 ఏళ్ళు నోరు మూసుకొని ఉన్నావు? అంటే ఆయన ఈరోజు వచ్చి మాట్లాడాలి కాబట్టి ఆయన అనాలి కాబట్టి కాదండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ లో ఉన్నా సరే కొన్ని కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఈరోజు మొన్న జరిగినట్టు దీని అసలు ఎవరు ఇది తక్కువ లేకపోతే ఎల్జీ పాలిమర్స్ తో పోల్చుకుని ఇది తక్కువ అది ఎక్కువ దీని ఎఫెక్ట్ ఎక్కువ అని చెప్పి పొలిటిసైజ్ చేయట్లేదు. బట్ ఏ గవర్నమెంట్ లో అయినా సరే కొన్ని కొన్ని జరుగుతాయి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. హౌ యూ రియాక్ట్, ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం ప్రభుత్వం